గంజాయి రవాణాదారులు ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ పోలీసుల కళ్లు కప్పి గంజాయిని తరలిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో దొరికే గంజాయిని ద్రవ రూపంలోకి మార్చి రాష్ట్రం దాటించేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 లక్షల రూపాయలు విలువ చేసే 2 కిలోల ద్రవ గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా దువ్వాడలో 107 కిలోల గంజాయిని తరలిస్తున్న ముఠాను అరెస్టు చేశారు. చంద్రమోహన్ అనే అతన్ని అప్రహెండ్ చేసి సెర్చెస్ కండక్ట్ చేస్తే అతని దగ్గర 2 లీటర్స్ వర్త్ 4 లాక్స్ హ్యాషిష్ ఆయిల్, అంటే వీడ్ ఆయిల్ అంటారు, గాంజా బై ప్రోడక్ట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. 2-వీలర్ బైక్ మీద ఆయన జీమాడుగుల నుంచి విశాఖపట్నానికి తీసుకొస్తున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ కానీ ఇతర ప్రదేశాలకు తీసుకెళ్లాలనే అనుకుంటుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది.